తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గంలో జరిగిన సత్య ప్రమాణంలో భాగంగా మీడియా ప్రతినిధులు పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా ఇబ్బందులు గురయ్యారని దానికి విచారణ వ్యక్తం చేస్తూ క్షమించాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. ముందుగా అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ తాను అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సందర్భంలో సత్య ప్రమాణం చేయాలని సతీ సూర్యనారాయణ రెడ్డి కోరారని కానీ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేగా తాను లౌకికవాదానికి కట్టుబడి తిరస్కరించానన్నారు. ఈ నెల 23వ తేదీకి ముందు ఈ విషయాలు మాట్లాడితే వెనకడుగు వేశానని వెన్ను చూపానని మాట్లాడడం జరుగుతుందని అందువల్ల ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆపద్ధర్మం కాపాడాల్సిన బాధ్యత తనపై ఉండడంతో ఒప్పుకోవాల్సి వచ్చిందన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సోషల్ మీడియా అందరూ ఎప్పటికప్పుడు జరిగిన సంఘటనలను ప్రజలకు చేరవేశారని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు కానివ్వకుండా రక్షణ కల్పించినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి శ్రీను, కుతుకులూరు పీహెచ్సీ మాజీ చైర్మన్ అచ్చిరెడ్డి సుధాకర్ రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి కరి శ్రీనివాసరావు, అనపత్తి మండల పార్టీ మాజీ అధ్యక్షులు వెంకటరామరెడ్డి, టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ సమావేశంలో పాల్గొన్న అందరికీ, ఈ సమావేశం ద్వారా వీక్షిస్తున్న అందరికీ, మీడియా ప్రతినిధులకి క్రిస్మస్ శుభాకాంక్షలు, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, గీతా జయంతి శుభాకాంక్షలు. ఈరోజు పరమ పవిత్రమైన రోజు. ఒక పక్క క్రైస్తవులకి క్రిస్మస్, అదేవిధంగా హిందువులకి వైకుంఠ ఏకాదశి మరియు గీతా జయంతి. ఈ సందర్భంలో కొన్ని విషయాల్ని మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనం 23వ తారీఖున ఇక్కడ జరిగిన సంఘటన, ఏదైతే బెక్కువలు వినాయకుని దేవాలయంలో సత్య ప్రమాణాల విషయం జరిగిందో, అది వాంఛనీయమైన సంఘటన అవాంఛనీయమైన సంఘటన అనేది ఒక్కసారి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశం ఒక లౌకిక రాజ్యం. మన భారత రాజ్యాంగం అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని కులాలకి ఒక సమన్యాయం చెయ్యాలి, కుల మతాలకి అతీతంగా రాజ్యాంగం ఉండాలి అనే ధోరణితో మన రాజ్యాంగాన్ని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలోని కమిటీ రూపొందించడం జరిగింది. మరి వాడ భారత రాజ్యాంగం ప్రకారంగా ఎన్నికైన ఒక ప్రజాప్రతినిధి ఒక మత విశ్వాసాలకి అనుగుణంగా ఒక వ్యవహారం నడపడం అనేది, అది సమర్థనీయమా వాంఛనీయమా అనేది ప్రజలు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇదే మాటలో నేను 23కి ముందు మాట్లాడితే తోకముడిచానని, వెన్ను చరిచానని, వెన్ను చూపానని రకరకాల భాష్యాలు చెప్తారనే ఉద్దేశంతో నేను ఆ రోజు ఆ సవాల్ని స్వీకరించడం జరిగింది. మరి ఎవరైతే ఈరోజు శాసనసభ్యులుగా ఉన్నారో, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు, నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు అనేక సందర్భాల్లో ఆయన మీరు సత్య ప్రమాణానికి సిద్ధమా అని అనేక మార్లు నన్ను ఆహ్వానించడం జరిగింది. కానీ నేను ఆ రోజు ఒక బాధ్యతాయుతమైన పదవిలో శాసనసభ్యుడిగా భారత రాజ్యాంగం ప్రకారంగా ఎన్నికైన వ్యక్తిగా ఆ రోజు శాసనసభ్యునిగా లౌకిక వాదానికి కట్టుబడి మత విశ్వాసాలకు అనుగుణంగా ప్రవర్తించకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు నేను దానిపైన స్పందించడం జరగల. ఆ రోజున్న బాధ్యత వేరు, ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా అధికార పక్షంలో ఉన్న రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన శాసనసభ్యుడు ఒక సవాల్ విసిరిన తర్వాత ప్రతిపక్ష నేతగా ఆ సవాల్ను స్వీకరించడం అనేది ఒక విద్యుక్త ధర్మంగా, విద్యుక్త ధర్మం అనడం కన్నా ఆపద్ధర్మ ధర్మం అనడం అనేది సరైన పదం అయి ఉంటుంది. ఆపద్ధర్మంగా దాన్ని నేను స్వీకరించడం జరిగింది. ఇవాళ
మనకి పురాణ ఇతిహాసాల నుంచి ఒకసారి చూసుకుంటే శాస్త్రం చెప్తా ఉంది దైవం మానుష రూపేణ అని. అదే విధంగా దేహమే దేవాలయం జీవుడే దేవుడని కూడా మనకి నేర్పించారు. ఆ తర్వాత మనకి తెలుగులోకి వచ్చినప్పటికి ఆధునిక కవులు మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఆధునిక యుగంలో నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్నారు. ఒక యూనివర్సల్ లా ఏంటంటే వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. ఇవన్నీ ఏం చెప్తా ఉన్నాయి, ప్రజలే దేవుళ్ళు అనేది మనకు చెప్తా ఉన్నాయి. మనం ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డాం. 2014లో నేను ఎన్నుకోబడినా, ఇవాళ 2019లో సూర్యనారాయణ రెడ్డి గారు ఎంపిక కాబడినా. ఇవాళ ప్రజలకు జవాబుదారీతనం మనం. కానీ మరి జరిగిన సంఘటన సమర్థనీయమా వాంఛనీయమా అనే దానికి నేను వేసిన ప్రశ్నలే సమాధానంగా భావించాల్సిందిగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.